గుడ్ ఈవినింగ్ అండి. తెలంగాణ విలీన దినం, విమోచన దినం, విద్రోహ దినం లేదా ఈరోజు జరిపేటటువంటి సమైక్య దినం. వీడియో చూస్తున్న ప్రతి పౌరుడు తెలంగాణ ప్రతి బిడ్డకు పంపే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు, అనేక మంది పాత్రికేయులకు, ప్రతి ఒక్కరూ తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి కనీస పరిజ్ఞానం ఇది. ఎందుకు ఈ విషయం మీద స్పష్టత ఉండదు? విలీనమా, విమోచనమా, విద్రోహమా అనే అంశం పైన స్పష్టత ఎందుకు రావట్లేదు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. ఎందుకనంటే దీని మూలాలు పరిశీలిస్తున్నప్పుడు ప్రాథమికంగా రెండు కోణాల్లో చూడాలి. ఒకటి నైతిక కోణం, రెండు సాంకేతిక కోణం. నైతిక కోణం అంటే, ఉదాహరణ ఎక్కడైనా ఎలక్షన్ జరిగిందని అనుకుందాం. ఒక ఓటుతోటి వ్యక్తి ఓడిపోయినప్పుడు, అరే నువ్వు గెలిచినవురా, నైతికంగా నువ్వే గెలిచినవు, ఒక్కటే ఓటు కదా అని అంటాం. కానీ టెక్నికల్గా ఏంటి, అది ఓటమే. ఒక్క ఓటుతో గెలిచినా కూడా ఆల్మోస్ట్ ఆల్ గెలిచినట్టే. సో ఇది కూడా తెలంగాణ విలీన దినమా, విమోచన దినమా, విద్రోహ దినమా అన్నప్పుడు దీన్ని నైతిక కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా సాంకేతిక కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వీడియోలో మనం ప్రాథమికంగా ఏ విషయాలు చర్చిస్తామంటే, తెలంగాణ ఏదైతే ఉందో ఈరోజు జరుపుతున్నటువంటి సమైక్య దినం, ఇది 1948 సెప్టెంబర్17 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. ఇది విలీన దినమవుతుందా, విద్రోహ దినమవుతుందా, విమోచన దినమవుతుందా, అదేవిధంగా సమైక్య దినమవుతుందా, ప్రాథమికంగా చూస్తాం. లార్డ్ మౌంట్ బాటెన్, చిట్ట చివరి భారతదేశ గవర్నర్ జనరల్, ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కి ఏం సంబంధం ఉంది, అసలు చరిత్ర ఎలా వక్రీకరించబడ్డది, ఈ విషయం పైన ఒక స్పష్టత రావాలంటే పర్టికులర్గా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, భారతదేశ చరిత్ర మీద కొంత అవగాహన, తెలంగాణ చరిత్ర మీద మరికొంత అవగాహన, భారత ప్రభుత్వ చట్టాలపైన, భారత రాజ్యాంగ వ్యవస్థ పైన అవగాహన తెలుసుకోవాలి. కొద్దిగా మొట్టమొదటిసారి కాంచి అసలు ఏం జరిగింది మొదలు పెడితే, 1724 నుంచి 1948 మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో, 1948 సెప్టెంబర్17 ఇక్కడికి చిట్ట చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలన చేస్తుండే. అంతకుముందే ఆ రాజకుటుంబం అసబ్జాయి వంశం అని అంటాం. ఈ రాజకుటుంబం ఏదైతుందో, ఇది 1724-1948 మధ్యన వీళ్ళే రాజులుగా తెలంగాణ ప్రాంతాన్ని లేదా హైదరాబాద్ రాష్ట్రం పేరిట, ఒక్కసారి మనకు కనిపిస్తుంది చూడండి, ఇది అప్పటికున్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం పేరిట 4 డివిజన్లుగా డివైడ్ చేసి పరిపాలన చేస్తుండే. 16 జిల్లాల హైదరాబాద్ రాష్ట్రం. దీంట్లో 3 మహారాష్ట్ర జిల్లాలు, 5 కన్నడ జిల్లాలు, 8 తెలంగాణ జిల్లాలు ఉన్నాయి. అయితే మళ్ళీ కొంత ముందుకు పోయినాక చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూడాల్సినటువంటి ప్రాథమిక అంశం ఏంటంటే, 1724 నుంచి 1948 మధ్యన హైదరాబాద్ని అసబ్జాయిలు పాలిస్తారు. మరి ఇదే టైంలో 1724 నుంచి 1947 వరకు ఎవరు పాలిస్తారు భారతదేశాన్ని అంటే, ఈ టైంలో 1724 అంటే ఈ అక్బర్, బాబర్ అనే రాజుల పేర్లు మీరు విని ఉంటారు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో 5 గొప్ప రాజులు అయితే వాళ్ళలో 2 గొప్ప రాజులు భారతీయ చక్రవర్తులే. అశోక ది గ్రేట్ అని అంటాం, అక్బర్ ది గ్రేట్ అంటాం. ఆ అక్బర్కు సంబంధించినటువంటి రాజవంశం ఏదైతుందో, ఆ రాజవంశానికి సంబంధించినటువంటి చివరి పాలకులు లేదా మలిమొగళ్ళు అని అంటాం. ఆ మలిమొగళ్ళు ఈ టైంలో 1724 నుంచి 1857 వరకు పాలించారు. అయితే ఈ 1857 మలిమొగల్ రాజు ఎవరితున్నారో, బౌద్ధూర్ షా 2ని కంప్లీట్గా క్లోజ్ చేసేసి భారతదేశంలో ఆంగ్లేయులు టోటల్గా ఆక్యుపై చేసేసారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధూర్ షా 2 పోయిన తర్వాత మ్యాక్స్ రాజుల పని క్లోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు చూడండి సార్, మరి ఇక్కడ ఈ 1857 నుంచి 1947 మధ్యన ఆంగ్లేయుల పరిపాలన ఇంకా బాగా బలంగా భారత్లో మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు. మరి భారతదేశం అంటే ఏంటి అనేది ఒక చిన్న విషయం చూద్దాం. ఇది ఇంతవరకు ఇలా ఉండండి. భారతదేశం అనంటే మొత్తం ఒక మీకు చిత్రపటం చూపిస్తా సార్, జాగ్రత్తగా ఓపికతో చివరి వరకు చూడండి, మీకు ప్రతి అంశం అర్థమవుతుంది. ప్రతి పటం ఉంది మన దగ్గర, ప్రతి ఎవిడెన్స్ ఉంది, ప్రతి కాన్ఫరెన్స్ డేట్స్ ఉన్నాయి, ప్రతిది కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇది కనిపిస్తుంది సార్ భారతదేశం, ఇది అప్పటికి మనకు కనిపిస్తున్నటువంటి ప్రాథమిక అంశం. అయితే ఇక్కడ చూడండి సార్, ఈ యెల్లో కలర్లో ఉన్నటువంటివి, పసుపు కలర్లో ఉన్నటువంటివేమో ప్రావిన్సెస్ అని అంటాం సార్, ప్రావిన్సీలు అంటాం. భారతదేశం అంటే ఏంటి, 1947 స్వతంత్రం వచ్చేనాటికి, 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చేనాటికి భారతదేశం అంటే ఇది సార్, ఇది భారతదేశం.
అయితే ఇక్కడ ఏదైతే పశుపచ్చ ప్రాంతాలు ఉన్నాయో వీటిని ప్రావిన్సీలు అంటాం, 17 రాష్ట్రాలు అని అంటాం తెలుగులో. అయితే 17 రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు లేదా 17 ప్రావిన్సీలుగా చెప్పుకోవచ్చు. ఇక ఇవే కాకుండా 540 పైచీలకు 540 పైచీలకు సంస్థానాలు ఉన్నాయి సార్ భారతదేశంలో, సంస్థానాలు అని అంటాం. ఓకేనా? సో లేదా రాచరికపు రాజ్యాలు లేదా ప్రిన్స్లీ స్టేట్స్ అని అంటాం. ఈ 540 దాదాపు 563 సార్ కరెక్ట్గా డేటా చెప్పాలంటే. సరే ఇందులో ఒకటి 500 పైచీలకు ఉన్నటువంటి సంస్థానాల్లో ఒకటి హైదరాబాద్ సంస్థానం. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి ఆంగ్లేయులు సిద్ధపడ్డారు. పోతూ పోతూ స్వతంత్రం ఇచ్చేటప్పుడు వాళ్ళు అనేక ప్లాన్లు రచించారు ఏ విధంగా స్వతంత్రం ఇవ్వాలి. ఎందుకంటే అప్పటికే ఈ దేశంలో హిందువులు ముస్లింల మధ్యన కొంత విభేదాలు అనేవి వచ్చేసినాయి. మాకు మెజారిటీ ప్రాంతాలతోటి మాకు కంపల్సరీ మాకు ఒక రాష్ట్రం మాకు ఒక దేశం చేయాలని 1907 నుంచే కొట్లాటం మొదలు, అంటే కొట్లాటం మీన్ ఉద్యమాలు చేయడం అనేది మొదలుపెట్టారు. వీళ్ళు మ్యూచువల్గా కాంగ్రెస్ పార్టీ ఉండే అప్పటికి కాంగ్రెస్ పార్టీతో కలుపుకొనే స్వతంత్రం కావాలని కోఆర్డినేట్ చేసుకుంటూ మాకు సపరేట్ దేశం కావాలని చేస్తుండే. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేటప్పుడు లార్డ్ మౌంట్బాటన్ ఏం చెప్పిండు, ప్రతి ఒక్క డిబేట్లో సార్, ప్రతి ఒక్క డిబేట్లో నేను చూసినటువంటి విషయాలని అనేక వీడియోలు అనేక సమాచారం పెద్దల నుంచి తీసుకున్నట్టుగా నేను చూసినటువంటి విషయం ఏంటంటే లార్డ్ మౌంట్బాటన్ ప్లాన్ గురించి చర్చ లేకుండా 1948 సెప్టెంబర్ 17 మీద చర్చ పెట్టడం అనేది అర్ధరహితం. అది ఖచ్చితంగా అది అర్ధరహితమే. ఎందుకు అనంటే ఖచ్చితంగా లార్డ్ మౌంట్బాటన్ ప్లాన్ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి రచించినటువంటి ఒక ప్లాన్. భారతదేశం అంటే ఏంటి ఇక్కడ అనేది పర్టికులర్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1947 మే ఒక డేట్ గుర్తుపెట్టుకోవాలి సార్ మీరు కంపల్సరీ. 1947 మరొక డేటు జూన్ సార్, జూన్. ఈ రెండు డేట్లు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి కొంత చరిత్ర తెలవాలంటే. ఓపికగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. 47 మేలో లార్డ్ మౌంట్బాటన్ ఒక ప్లాన్ చెప్పిండు, 47 జూన్లో మరొక ప్లాన్ చెప్పిండు. ఇక్కడ చెప్పినటువంటి ప్లాన్ ఏంటంటే 47 మేలో చెప్పినటువంటి ప్లాన్ ఏంటంటే లార్డ్ మౌంట్బాటన్ ప్లాన్, దాన్నే డిక్కీ బోర్డ్ ప్లాన్ అని అంటాం లేదా బాల్కన్ ప్లాన్ అని అంటాం దాన్నే. ఎందుకు బాల్కన్ ప్లాన్ అని అంటాం, ఎందుకు ఆ ప్లాన్ని తీసేసినామనంటే ఈయన 47లో చెప్పినటువంటి మేలో చెప్పినటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రావిన్సీలు స్వతంత్రంగా ఉండొచ్చు. ప్రావిన్సీలు అంటే హైదరాబాద్కు సంబంధం లేదు సార్, హైదరాబాద్ ఏమో ప్రిన్స్లీ స్టేటు. ప్రావిన్సీస్ అంటున్నామో బొంబాయి, మద్రాస్, కలకత్తా లాంటి ప్రావిన్సీలు అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ 47 మేలో వీళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి తయారు చేసినటువంటి ప్రణాళికలో ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ సొంతంగా పాలన చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అని చెప్పారు. సారీ, ప్రిన్స్లీ స్టేట్స్ కాదు, ఈ మన ప్రావిన్సీస్కి అంటే బొంబాయి, మద్రాస్, కలకత్తా లాంటి పెద్ద పెద్ద ప్రావిన్సీస్, మొత్తం 17 ప్రావిన్సీస్ ఉండే. సో ఇక్కడ కనిపిస్తుంది మన చిత్రంలో ఏది ఎల్లో కలర్లో ఉన్నాయన్నీ కూడా ప్రావిన్సీస్. ఇక మన గులాబీ కలర్లో కనిపించేయేమో ప్రిన్స్లీ స్టేట్స్, రాచరికపు రాజ్యాలు. ఇవి మొత్తం ఈ 17 ఉండే. ఇక్కడ ఈ మన గులాబీ కలర్లో కనిపించేది ఇప్పుడు హైదరాబాద్ ఒకటి అనుకోండి, ఇది 2, 3, ఇట్లా ఇవి మాత్రం 563 ఉన్నాయి. ఓకేనా? వీటిని మీకు సొంతంగా పాలించుకోవచ్చు అనగానే జవహర్లాల్ నెహ్రూ గారు బగ్గుమన్నాడు. ఆయనని చాలా తీవ్రంగా ఉద్వేగపూరితంగా, అసలు ఏం చేయబోతున్నారు మీరు, ఇది భారతదేశాన్ని బాల్కనైజేషన్ చేయడమే, మీ యొక్క ఉద్దేశం వేరు, మీరు మాకు స్వతంత్రం ఇవ్వడం కాదు, మీరు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని సీమ్లా కాన్ఫరెన్స్ జరిగింది సార్ లార్డ్ మౌంట్బాటన్ తోటి. ఎక్కడ 47 మేకు సంబంధించినటువంటి భారత ప్రణాళిక ప్లాన్ స్వతంత్రం ఇవ్వడానికి రచించినటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ ఆ ప్లాన్ని తీవ్రంగా వ్యతిరేకించిండు. ఎవరు? నెహ్రూ. ఇక్కడ లార్డ్ మౌంట్బాటన్తో ఇది అర్థం చేసుకున్నటువంటి అక్కడ లార్డ్ మౌంట్బాటన్ విషయాన్ని మనకు అక్కడ బ్రిటిష్ వాళ్ళు కాబట్టి పాలించేది ఆటోమేటిక్గా పైన అప్పటికి క్లైమెంట్ అట్లీ ప్రధానమంత్రి ఉండే ఆయనకు చేరవేసిండు. లేదు లేదు, వాళ్ళు అస్సలు ఒప్పుకుంటలేరు, 47 మేలో మనం ఇచ్చినటువంటి మౌంట్బాటన్ ప్లాన్ వర్కౌట్ కాదు, ఈ దేశాన్ని బాల్కనైజేషన్ చేయడమే అని అంటారు. సో బాల్కనీకరణం అంటే చిన్న చిన్న ముక్కలుగా దేశం మొత్తాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారని, దీన్ని వ్యతిరేకిస్తారని చెప్పారు 47 మేని. వెంటనే జూన్లో మరొక ప్లాన్ రచించారు సార్, వెంటనే మే తర్వాత జూన్లో.
జూన్ 3 సార్, భారతదేశానికి వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలకైనా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకైనా వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ఒక స్వతంత్రం వచ్చింది అని అంటే ఇది చెప్పాలి. అయితే ఇక్కడ బాల్కనైజేషన్ని యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ జవహర్లాల్ నెహ్రూతో పాటు మరికొంతమంది నాయకులు. ఓకేనా? సో చూద్దాం సార్ ఒక్కసారి. సో దాన్నే డిక్కీ బార్డు ప్లాన్ అని అంటున్నాం, గుర్తుపెట్టుకోండి. 47 మేలోనేమో డిక్కీ బార్డ్ ప్లాన్ అని అంటున్నాం, 47 ఆగస్టులో వచ్చిందేమో మౌంట్ బాటన్ ప్లాన్ లేదా జూన్ 3 ప్లాన్ అని అంటాం. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది జూన్ 3 ప్లాన్ ప్రకారం వచ్చింది సార్ భారతదేశానికి. మనం తెలంగాణ గురించి నేర్చుకునేటప్పుడు కొంత ఇది ముందుగా ఉంటేనే అసలు ఏం జరిగింది, నిజాంకు ఎందుకు సపరేట్గా ఉండాలని అనిపించింది, నిజాం ఆలోచనని ఎవరు ఇంకా పెంచి పోషించిర్రు, మరే నిజాం ఆలోచనలకు కమ్యూనిస్టులు ఎలాంటి నిర్ణయం తీసుకుర్రు, నిజాం ఆలోచనలకు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, భారత కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ అంతర్భాగమా కాదా, నిజంగా భారతదేశానికి స్వతంత్రం 47లో వచ్చింది, నిజంగా అందరు అనుకున్నట్టు తెలంగాణకు 48లో స్వతంత్రం వచ్చింది అని అనుకుంటే, మరి ఇదే కమ్యూనిస్టులు సాయుధ పోరాటం 46 నుంచి 51 దాకా చేసారు సార్. అధికారికంగా తెలంగాణ కమ్యూనిస్టులు ఏమని చెప్తారంటే 1946 జూలై 4 దొడ్డికమరయ్య మరణంతో మాది అధికారికంగా మా సాయుధ పోరాటం స్టార్ట్ అయింది, 1951 అక్టోబర్ 22 అధికారిక ప్రకటన ద్వారా దాన్ని మేము క్లోజ్ చేసినామని చెప్తారు. మరి స్వతంత్రం తెలంగాణకు అట్లా కూడా 48 వచ్చింది కదా, మరి ఇంకా 3 ఎందుకు జరిగింది, ఇలాంటి ప్రతి అంశం కూడా చివరి వరకు మీరు చూస్తే అసలు క్లియర్ కట్టుగా కనుమరుగవుతున్నటువంటి చరిత్రని మళ్ళీ ఒకసారి అసలు ఏం జరిగిందనేది ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇంత సందిగ్ధత ఉంది విలీనమా విమోచనమా అంటే, దీనిపైన ఒక 4-5 అంశాలలో స్పష్టత ఉంటేనే ఇది స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ చరిత్ర మీద ఉండాలి, భారతదేశ చరిత్ర మీద ఉండాలి, భారత రాజ్యాంగం మీద ఉండాలి పట్టు, అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టాల మీద కూడా ఉండాలి. ఎందుకనేది చెప్తా, ఇంకా చూడండి. సో జూన్ 3 ప్లాన్ ద్వారా ఏమని చెప్పారంటే, ఈ దేశం ఇక్కడ భారత అనే ప్రాంతం ఏదైతుందో బ్రిటిష్ ఇండియా అని అండి దాన్ని, బ్రిటిష్ ఇండియా ఏదైతుందో ఈ బ్రిటిష్ ఇండియా 2 ప్రాంతాలుగా డివైడ్ అవుతుంది, 2 దేశాలుగా డివైడ్ అవుతుందని చెప్పారు సార్. 2 ప్రాంతాలుగా డివైడ్ అవుతుందని చెప్పారు. మెజారిటీగా భాష మాట్లాడే వాళ్ళు, అంటే సపోజ్ అంటే మెజారిటీ భాష కాదు సారీ మన మతం, మెజారిటీ మతం ముస్లిం మతం అండ్ హిందూ మతం, ఇలా మెజారిటీగా ఉన్నటువంటి పీపుల్ ఎల్లనైనా కలిసిపోవచ్చు, పాకిస్తాన్లైనా కలిసిపోవచ్చు అండ్ ఇలా మన ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలోనైనా కలిసిపోవచ్చు అని చెప్పారు సార్. ఇంతవరకు క్లియర్ కదా? అయితే బ్రిటిష్ ఇండియా అనేది 2 దేశాలుగా విడిపోద్దని జూన్ 3 ప్లాన్ చెప్తుంది. ఏమని, ఒకటేమో భారత్గా, రెండేమో పాకిస్తాన్గా. అయితే చెప్తూ ఇక్కడ పర్టికులర్గా వీళ్ళు ఈ మౌంట్ బాటన్ ప్లాన్లో మరొక అంశం కూడా చెప్పారు. ఏంటి అని అంటే పర్టికులర్గా పంజాబ్లో మెజారిటీ ప్రాంతాలు హిందువులు అయితేనేమో ఇటు వచ్చేస్తారు, ముస్లిం ప్రాంతాలు అయితేనేమో పాకిస్తాన్ పోతాయి పంజాబు, అదేవిధంగా బెంగాల్ కూడా, పశ్చిమ బెంగాల్ అని అంటాం. ఇది కనిపిస్తుంది చూడండి సార్, ఇది మనకు వెస్ట్ బెంగాల్. సో ఇది కూడా ఇప్పుడు బంగ్లాదేశ్గా కీర్తించబడుతుంది సార్. ఈ ప్రాంతం ఇది బంగ్లాదేశ్గా అంటున్నాం. అయితే ఇది విడిపోయే నాటికి ఇదంతా కూడా బెంగాల్ అనేది మనం ఇదంతా కూడా 1 సెకండ్ సార్, ఇదంతా కూడా బెంగాల్ సార్. ఇది ఈ బెంగాల్ డివైడేషన్ అనేది జరిగింది. సో తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్గా మారింది. ఇక్కడ కొంత ప్రాంతం ఏమో ఇటు తూర్పున ఉంటుంది, ఇది బెంగాల్ అనుకున్నప్పుడు ఇటు వచ్చిందేమో తూర్పు బెంగాల్ అవుతుంది, ఇటు వచ్చిందేమో పశ్చిమ బెంగాల్ అవుతుంది. సో ఓకేనా? అయితే ఈ ప్రాంతం కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. 72 దాకా, దాదాపుగా 71-72 దాకా కూడా పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది ఈ ప్రాంతం. ఇది ఇప్పుడు బంగ్లాదేశ్గా స్వతంత్రం ఉంది, సపరేట్ కంట్రీగా ఉంది. అప్పటికి ఇది ఇటువైపు ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని తూర్పు పాకిస్తాన్ అంటుండే, ఇక్కడ ఉన్నదేమో పశ్చిమ పాకిస్తాన్ అంటుండే. సరే, అదొక భాగం. ఇప్పుడు బ్రిటిష్ ఇండియా భారత్ పాకిస్తాన్గా డివైడ్ అవుతుందని చెప్పిర్రు. చెప్పిన తర్వాత ఏం జరిగిందనంటే, మరి ఆ లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్లో ప్రిన్స్లీ స్టేట్ పరిస్థితి ఏంటి అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. చెప్పలేకపోతే ఈ లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్
ఎప్పుడైతే ఇచ్చిర్రో, ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెప్పేటప్పుడు ఆ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ప్రెస్ మీట్లో పాత్రికేయులు అడిగిరు లార్డ్ మౌంట్బాటన్ని, మీరు చెప్పింది ఓకే, బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి 17 ప్రావిన్సెస్ రాష్ట్రాలు ఏవైతున్నాయో బాల్కనీకరణం కాకుండా అవన్నీ కూడా ఒక దేశంగా ఉంటాయి, మెజారిటీ ఈ భారతదేశం అనేది రెండు ప్రాంతాలు అవుతుంది, ఓకే, మరి రాచరికపు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న అడిగారు. రాచరికపు రాష్ట్రాలంటే మన హైదరాబాద్ లాంటి సంస్థానాలు, హైదరాబాద్ లాంటి సంస్థానాలు. ఈ హైదరాబాద్ లాంటి సంస్థానం విషయానికి వచ్చేసరికి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళు ఎల్లనైనా చేరిపోవచ్చు. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి సంస్థానాల పరిధి ఏంటి, ప్రావిన్సీల పైన వాళ్ళ అధికారం ఏంటి అనేది కూడా మీకు ఒక స్పష్టత ఉండాలి. భారతదేశం 17 ప్రావిన్సీలు 563 సంస్థానాలని అన్నాం, మరి 17 ప్రావిన్సీలు పూర్తిగా బ్రిటిష్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి 563 సంస్థానాలు మాత్రం బ్రిటిష్ ఇండియా ఆధ్వర్యంలో ఉండవు. ఎందుకనంటే వాళ్లకు ఈ 63 సంస్థానాల్లో వాళ్ళ అధికారం ఏంటంటే ఒక 3 అధికారాలు మాత్రమే ఉంటాయి. 1 రక్షణ, 2 విదేశీ వ్యవహారాలు, 3 కమ్యూనికేషన్లు. ఇలా ఈ 3 అధికారాలు మాత్రమే సంస్థానాలకు సంబంధించి బ్రిటిష్ ఇండియాలో బ్రిటిషర్స్ ఈ సంస్థానాలను రూల్ చేస్తుండే. అయితే మరి ప్రిన్సెస్ స్టేట్ పరిస్థితి ఏంది అని అడిగినటువంటి సమాధానానికి లార్డ్ మౌంట్బాటన్ ఏం చెప్పిందంటే, ఒక మాట అన్నాడు ఆయన, ఏమనంటే వాళ్ళు మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకు వాళ్ళు ఎల్లనైనా చేరిపోవచ్చు లేదా స్వతంత్రంగానైనా ఉండొచ్చు. ఎవరి అభిప్రాయం మేరకు? మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు. సో అన్నీ బాగానే ఉన్నాయి, ఒక ఆఖరికి 3 సంస్థానాలు మాత్రం కిరికిరికి వచ్చినాయి, మిగతా సంస్థానాలు అన్నీ కూడా చిన్న చిన్న సంస్థానాలు కాబట్టి వాళ్ళ రూలింగ్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇబ్బందుల నేపథ్యం కావచ్చు, మొత్తానికైతే భారత్లో చేరిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి భారత్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒప్పించుకోవడం ఏదో ఒకటి, కానీ 3 సంస్థానాలు మాత్రం పెద్ద సంస్థానాలు కాబట్టి ఇంట్లో ఒక పెద్ద కొడుకు బలంగా ఉన్నాడు ఉన్నాడనుకోండి, వాని వైపు అమ్మాయ ఉంటే ఇక వాడు ఏదైనా చేయగలుగుతాడు వాస్తవానికి. సో అది అన్నట్టు ఇక్కడ కూడా ఏంటి అని అంటే, హైదరాబాద్ అనేది బలమైనటువంటి సంస్థానం, బాగా డబ్బున్నటువంటి సంస్థానం, అప్పట్లోనే 5 నగరాలలో హైదరాబాద్ అనేది ప్రపంచంలో ఒక 5 నగరం. చాలా వరకు తర్వాత సమైక్య పాలకులు హైదరాబాద్ని మేం చూయించడం అనేది కూడా చెప్పడం జరిగింది, అది కూడా ఒక అవాస్తవమైనటువంటి విషయం. అయితే ఈ హైదరాబాదు నిజాం ఏం చెప్పింది అనంటే, సరే ఇచ్చినటువంటి అవకాశం మేరకు హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు, 1 మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు సార్. సో సహజసిద్ధంగానే మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు కాబట్టి ఏం చేయాలి, సంస్థానం అనేది ప్రజల నిర్ణయం మేరకు హైదరాబాదు అనేది ఇక్కడనే ఎక్కువగా హిందువులు ఉన్నారు కాబట్టి భారత్లో కలిసిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇక కాశ్మీర్ లాంటి పరిస్థితులు మళ్ళీ డిఫరెంట్, ఓకేనా. సో మనది మన హైదరాబాద్ పరిస్థితి ఏంది చూసే ప్రయత్నం చేస్తున్నాం, దాని గురించి చెప్పుకుందాం, ఓకేనా. అయితే హిందువులు ఉన్నారు కాబట్టి సహజసిద్ధంగానే అప్పటి వరకు కొంత నిజాములు పాలించారు కాబట్టి హిందువులు కూడా కొంత స్వేచ్ఛ అనేది కోరుకుంది అనడంలో, నైతికంగా చెప్పుకోవడంలో ఎలాంటి అవాస్తవం లేదు, ఓకేనా. కాకపోతే చరిత్రని గౌరవించుకునేటప్పుడు కంపల్సరీ మనం మొదలైనటువంటి భారతదేశ చరిత్ర షోడశ మహాజన పదాల కాంచి గౌరవించుకుంటాం. మరి అలాంటిది ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని లేదా హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించినటువంటి అసబ్జాయిల గురించి గౌరవించుకోవడంలో టెక్నికల్గా ఎలాంటి సమస్య లేదు వాస్తవానికి, ఎందుకంటే భారత్ని పాలించినటువంటి, భారత్ని పట్టి పీడించినటువంటి ఆర్థిక దోపిడీ, ఆర్థిక సంపద తరలింపు చేసినటువంటి బ్రిటిష్ ఇండియాస్, ఇండియాని పాలించినటువంటి బ్రిటిషర్స్ గురించి చదువుతుంటే అసభ్యాయుల గురించి కూడా చదవడంలో తప్పేం లేదు. దాంట్లో వాళ్ళు చేసినటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా కొంత మనం కీర్తిస్తాం. అయితే ఇది ఒక భాగం. ఇప్పుడు వివాదం ఎలా మొదలైంది, ఈ మౌంట్బాటన్ ప్లాన్లో లేనటువంటి స్పష్టత ఆధారంగా ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయం, ప్రిన్స్లీ స్టేట్స్ అనేది వాళ్ళ నిర్ణయం మేరకు ఎల్లనైనా చేరవచ్చు లేదా స్వతంత్రంగానైనా ఉండొచ్చు, మెజారిటీ ప్రజల అభిప్రాయం, ఎప్పుడైనా నైతిక కోణంలో ఆలోచించండి, ఏ శాసనం చేసినా కూడా ప్రభుత్వం అది నైతిక కోణంలో ప్రజలు చేసినటువంటి శాసనం అని చెప్తాం, ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ సభ్యులు లేదా లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఒక శాసనం రూపొందిస్తారు కాబట్టి
అది వాళ్ళు చట్టం చేసినప్పటికి కూడా నైతిక కోణంలో, టెక్నికల్గా వాళ్ళు చేసినప్పటికీ నైతిక కోణంలో ప్రజల శాసనం ఇది, మాది ప్రజాప్రభుత్వం అనే చెప్తారు. సో అప్పటికి నిజాం ఉన్నాడు కాబట్టి నిజాం తీసుకునే నిర్ణయాన్ని టెక్నికల్గా చేసినప్పుడు ప్రజల నిర్ణయంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. నైతిక కోణంలో ప్రజలేం కోరుకుర్రు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా నిజాం పాలనలో ప్రజలు అంత బాగా ఉంటే సాయుధ పోరాటం లాంటివి ఎందుకు జరిగినాయి అనేది చాలామందికి ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న. సో మరి సాయుధ పోరాటం అనేది ఓన్లీ ముస్లిం పాలకుల మీద జరిగిందా, హిందూ భూస్వామ్య వ్యవస్థ మీద జరిగిందా, లేదా ఉమ్మడిగా అందరి మీద జరిగిందా? జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి 500 ఎకరాల తోటనే ఉండనట. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరొక వ్యక్తి విష్ణూరు రామచంద్రారెడ్డి, మరి ఆయనది కూడా పెద్ద భూస్వామి. మరి విష్ణూరు రామచంద్రారెడ్డి, జిన్నా ప్రతాపరెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద భూస్వాముల మీద పోరాటం చేశారు కదా, మరి వీళ్ళు హిందూ భూస్వాములు కదా, మరి ఉన్నటువంటి పాలకుడేమో ముస్లిం పాలకుడు కదా. అంటే మరి కమ్యూనిస్టులు చేసినటువంటి సాయుధ పోరాటం అనేది కేవలం అక్కడ జరిగినటువంటి నిజాం మీద మాత్రమే జరిగినటువంటి పోరాటం కాదు, ఇది నిజాంతో పాటు హిందూ భూస్వాముల మీద కూడా జరిగినటువంటి పోరాటం. సో కమ్యూనిస్టులు అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చెప్తారు, ఇది ముమ్మాటికి విమోచనం అయితే కాదు. విమోచనం అంటే ఏంది, నిజాం చెర నుంచి విముక్తి జరగాలి. నిజాం చెర నుంచి విముక్తి జరగాలి. విముక్తి నిజాం చెర నుంచి జరిగితే సక్సెస్ అనుకుంటే, మరి పోరాటం హిందూ భూస్వాముల మీద జరిగింది కదా, జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి లాంటి వాళ్ళ మీద, విష్ణూరు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ మీద జరిగింది కదా పోరాటం అనేది మొదటి విషయం. సో కాబట్టి కమ్యూనిస్టులు చెప్తున్నటువంటి అంశం ప్రకారం ఇది ముమ్మాటికి విమోచనం కాదు. విముక్తి లభించాల్సింది నిజాం నుంచి మాత్రం కాదు, విముక్తి లభించాల్సింది నిజాంతో పాటు హిందూ భూస్వాముల మీద. సో కాబట్టి ముమ్మాటికి ఎట్లయినా విమోచనం అయితే కాదు, ఎందుకంటే సమస్య అనేది అనేక మూలాల్లో ఉందని చెప్తున్నాం. కానీ ఇదే కమ్యూనిస్టులు ఇది విద్రోహం అని చెప్పడం జరుగుతుంది. చాలా సందర్భాలలో ప్రతి ఇయర్ కూడా విద్రోహ దినం జరపాలని అడుగుతున్నారు. మరి వీళ్ళు విద్రోహ దినం ఎందుకు జరపాలని అడుగుతున్నారు? వీళ్ళు విముక్తిని ఏమి యాక్సెప్ట్ చేస్తలే, విముక్తి లేదా విమోచనాన్నేమో వ్యతిరేకిస్తున్నారు. ఇది విమోచనం ఏం కాదు, విముక్తి ఏం కాదు, కానీ ఇది ముమ్మాటికి విద్రోహమే అని కమ్యూనిస్టులు అంటారు, విద్రోహమే అంటారు. వాస్తవానికి విద్రోహం అంటే ఏంది, ద్రోహం చేయడం. ఎవరు ద్రోహం చేసిరని అని అంటారు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఈ విమోచనం చేయాలనేదేమో మామూలుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు విమోచనం చేయాలని చెప్తారు. అంటే ఎందుకు, కొంత ఓట్ బ్యాంకింగ్, కొంత హిందుత్వ భావాజాలం, ఇది అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్ కాబట్టి వాళ్ళు విమోచనం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. ఒక నిజాం పాలన నుంచి విముక్తి చేయాలని చెప్పడం జరుగుతుంది. సో టోటల్గా ఎండింగ్లో నేను ఒక కన్క్లూజన్ ఇస్తాను. ఫైనల్గా మనమేమనుకోవాలి, ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా మనం రేపు ఎగ్జామినేషన్లో గ్రూప్ వన్లో ఏం రాయాలి, ఒక కన్క్లూజన్ ఇస్తాను. అంతేకాకుండా ఒక ఈ తెలంగాణ పౌరుడుగా, ఒక తెలంగాణ బిడ్డగా కూడా ఫైనల్గా ఏది సరైనది అవుతుంది అన్నప్పుడు ఇదంతా ఒక కన్క్లూజన్ చివరిలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే విముక్తినేమో వాళ్ళు చేయాలంటారు కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నాం, అది విముక్తి కాదు, కావడానికి అవకాశం లేదు అనేది కమ్యూనిస్టులు అని అంటారు. అదే కమ్యూనిస్టులు విద్రోహం మాత్రం అవుతుంది అని అంటారు. ఆ విద్రోహం అంటే ఏంటి అని అంటే 1947 మౌంట్ బాటన్ ప్లాన్ ఏదైతుందో, మౌంట్ బాటన్ ప్లాన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్కు స్వేచ్ఛ అనేది ఇచ్చింది. ప్రిన్స్లీ స్టేట్లో అక్కడ నిజాం ఎల్లనైనా కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది, లేదా స్వతంత్రంగా ఉండడానికైనా అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ఒక స్వతంత్ర దేశంగా ఉండేటటువంటి దాని మీద, అలా స్వతంత్రంగా ఉండేటటువంటి దేశం మీద నాడు సర్దార్ వల్లాభాయ్ పటేల్ మిలిటరీ తీసుకొచ్చి ఒక యాక్షన్ జరిపి ఆ భారతదేశంలో జరిపిండు, కలిపేసింది అనేది చెప్తుండ్రు. సో అంటే ఇలా ఒక స్వతంత్రంగా ఉండాల్సినటువంటి దేశం మీద ఇంకొక దేశం వచ్చి దాడి చేసి కలిపేసింది కాబట్టి ఇది ఖచ్చితంగా ముమ్మాటికి విద్రోహమే అని అంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశం ఉంది ఇందులో కూడా. విద్రోహ దినం నిజంగా అనుకుంటే, విద్రోహ దినమే జరిగిందనుకుంటే, ఇక్కడ చేసినటువంటి కమ్యూనిస్టులు ఎవరైతే విద్రోహ దినం అంటారో, ఇది తెలంగాణ కమ్యూనిస్టులు లేదా అప్పటికున్నటువంటి హైదరాబాద్ కమ్యూనిస్టులు భారత కమ్యూనిస్టు యొక్క విభాగమే, అంతర్భాగమే, వీళ్ళేం సపరేట్ కాదు. మరి భారత కమ్యూనిస్టులు అని కాదని అయితే వీళ్ళు ఇక్కడ సాయుధ పోరాటం చేపట్లే కదా. భారత కమ్యూనిస్టులతోటి కంటిన్యూ అవుతూనే
కమ్యూనిస్టులు చేశారు కదా, మరి ఇక అది దేశం ఇది దేశం ఎలా అవుతుంది? కాబట్టి ఇది కూడా విద్రోహం అనేది కూడా ముమ్మాటికి కాదు. అందుకనే ప్రభుత్వాలు చాలా ఏళ్ళుగా విద్రోహ దినం అన్నంత మాత్రాన వాళ్ళు విద్రోహ దినం జరపట్లేరు, విమోచన దినమో విముక్తి దినమో అన్నంత మాత్రాన విమోచనమో విముక్తినో జరపట్లేరు. ఎందుకు? ప్రధానంగా ఇది కేవలం విముక్తి అనంటే నిజాం మాత్రమే ప్రజల్ని బాధపెట్టలేదు, నిజాం ముస్లిం పాలకుడు మాత్రమే ప్రజల్ని బాధపెట్టలేదు, నిజాంతో కూడి ఉన్నటువంటి హిందూ భూస్వామ్య వ్యవస్థ కూడా ప్రజల్ని పట్టి పీడించింది. సాయుధ పోరాటం జరిగినటువంటి అనేక గ్రామాల్లో భూములపైన జరిగినటువంటి భూస్వాముల జరిగినటువంటి అనేక పోరాటాలు వాళ్ళు హిందూ భూస్వాములే. సో ఇది కేవలం విముక్తి, నిజాంతో జరిగినటువంటి విముక్తి కాదు. ఈ విద్రోహం అనేది వీళ్ళు భారత కమ్యూనిస్టులో అంతర్భాగమే, సపరేట్గా వీళ్ళు చేసినటువంటి సాయుధ పోరాటం ఏం కాదు కాదు. కాబట్టి ఇది మళ్ళీ పర్టికులర్గా హైదరాబాద్ అనేది స్వతంత్రంగా ఉండాలనేది కూడా కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. ఎందుకనంటే 1947 డిక్కీ బాట్ ప్లాన్ లేదా 47 మేలో వచ్చినటువంటి మౌంట్ బాటన్ ప్లాన్ అన్నాం, దాన్ని బాల్కనైజేషన్, ఈ దేశాన్ని మీరు చెయ్యాలని చూస్తుర్రు, ముక్కలుగా విడగొట్టాలని చూస్తుర్రు, మా కాన్సెప్టే అది కాదు అని జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకిస్తేనే కదా, డిక్కీ బాట్ ప్లాన్ని వ్యతిరేకిస్తేనే కదా మళ్ళీ 47 లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ లేదా జూన్ 3 ప్లాన్ అంటాం. ఎందుకంటే అంతకుముందే ఈ ప్లాన్ ఉంది కాబట్టి, సో జూన్ 3 ప్లాన్ అంటున్నాం. మరి ఈ భారతదేశం యొక్క ఉద్దేశం ఏంటి? అంతా అన్ని ప్రిన్సిలీ స్టేట్స్ కావచ్చు లేదా రాష్ట్రాలు కావచ్చు అన్నీ కలిసి ఉండాలనేది కదా చరిత్ర చెప్తుంది, ఆ ప్లాన్ చెప్తుంది అనేది ఒక వర్షన్. మరి ఇంకొక వర్షన్ చూస్తున్నప్పుడేమో మరి ఈ ఉన్నటువంటి 17 ప్రావిన్సీస్ రాష్ట్రాలేమో నిజంగా అయ్యి అంటే భారతీయ బ్రిటిష్ ఇండియా పాలకులు డైరెక్ట్గా పాలిస్తున్నారు, కానీ ఈ ప్రిన్సిపల్ స్టేట్లో మాత్రం 3 మాత్రమే ఉంది కదా. కేవలం ఏదేది మన విదేశీ వ్యవహారాలకు సంబంధించి, రక్షణ సంబంధించి, కమ్యూనికేషన్లు, ఈ 3 మాత్రమే బ్రిటిష్ ఇండియా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా, నిజంగా స్వతంత్ర రాజ్యమే కదా అనే ఒక క్వశ్చన్ అనేది కమ్యూనిస్టులు లేవనెత్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ. ఓకేనా? సో కమ్యూనిస్టులేమో విద్రోహం చెయ్యాలి అని అంటారు, కమ్యూనిస్టులేమో విద్రోహం చెయ్యాలి అని అంటారు, విద్రోహం. కానీ కాంగ్రెస్ ఏమో సారీ మన కానీ మన ఎవరు వీళ్ళు బీజేపీ వాళ్ళేమో విమోచనం చేయాలి అని అంటారు, విమోచనం చేయాలంటారు. సో ఎలా విమోచనం అవుతుందో, ఎలా విముక్తి అవుతుందో, ఎలా విమోచనం కాదో, ఎలా విముక్తి కాదో, ఈ 2 విషయాలు మాత్రం నేర్చుకున్నాం. కమ్యూనిస్టులు విద్రోహం అన్నాం, బీజేపీ వాళ్ళేమో విమోచనం అంటున్నాం. ఓకేనా? సో వీళ్ళు విమోచనం చేయాలని అంటారు. ఇక 3వ పదం చూద్దాం. సో 3వ పదం వచ్చేసి విలీన దినోత్సవం జరపాలి అని అంటారు, విలీన దినోత్సవం. అసలు విలీనం ఏంది? సెప్టెంబర్ 17, 1948 విలీన దినం ఏంది? నిజంగా విద్రోహ దినం జరిపితేనే విలీన దినం కూడా జరపాల్సినటువంటి సందర్భం వస్తుంది. విలీనం ఏంటి? ఒక భారతదేశంలో భారతదేశము అన్నప్పుడు 17 ప్రావిన్సీలు మిగతా 563 సంస్థానాలు అయినప్పుడు వీటికన్నిటికీ ఈరోజు ఒకే రాజ్యాంగం ఉన్నప్పుడు, ఒకే వ్యవస్థ నడుస్తున్నప్పుడు, మళ్ళీ పర్టికులర్గా 1948 సెప్టెంబర్ 18 విలీనం అనేది కాదు, ఇది విలీనం అవ్వదు. ఇది ఏమవుతుందంటే భారత్ యొక్క అంతర్గత సమస్య అవుతుంది. భారత్ యొక్క ఇలా భారత రాజ్యాంగం కింద ఉన్నాం కాబట్టి ఇది భారత్ యొక్క అంతర్గత సమస్య మాత్రమే అవుతుంది. అంతర్గత సమస్య అంటే శాంతి భద్రతలు తలెత్తినాయి, ఒక దగ్గర ఇద్దరు కొట్టుకుర్రు, పోలీసు వాళ్ళని పంపించి ఆ గొడవని ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తారు. ఎందుకు? అది ఒక చట్ట పరిధిలో ఉన్నటువంటి భూభాగం కాబట్టి. మరి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అప్పటి విషయాన్ని ఇప్పటికి పోలుస్తూ ఇది ముమ్మాటికి విలీనం కూడా కాదనే చెప్పాలి. ఎందుకు అనంటే భారత్లో ఉన్నటువంటి అన్ని భూభాగాలు భారత భూభాగాలే. ఇంకా పర్టికులర్గా నిజంగా సమస్య వచ్చిందని అనుకుందాం, 1.5 ఇయర్ సమస్య వచ్చింది, 47 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ఆర్డర్ సమస్య ఉండొచ్చు, 1 ఇయర్ వరకు ల్యాండ్ ఆర్డర్ సమస్య ఉంది, తర్వాత తీసేసినాం అనేది కాబట్టి ఇది విలీనం కాదు అనేది ఒక వర్షన్. మరొక వర్షన్ ఏంటి అని అంటే ముమ్మాటికి విలీనమే. ఎలా విలీనం అవుతుంది అనంటే చూడండి, ఎప్పుడు కూడా అంతర్గత విషయాల కోసం ఆర్మీ అనేది మనం ఉపయోగించాం. నక్సలిజం లాంటివి లేకపోతే ఇంకొక అంతర్గత టెర్రరిజం లాంటివి ఉన్నాయి భారతదేశంలో.
మరి వాస్తవానికి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. సో ఇలాంటి అంతర్గత తీవ్రవాద విషయాలకు సంబంధించి, చట్టబద్ధంగా గుర్తించినటువంటి తీవ్రవాద విషయాలకు సంబంధించి ఒక చర్య చేపట్టాలంటే ఆ అంతర్గత లాండ్ ఆర్డర్ సమస్యగానే భావించి అక్కడ పోలీస్ ద్వారా మాత్రమే క్లియర్ చేయాలి. కానీ మరి నిజంగా భారత్లో హైదరాబాద్ భూభాగం అయితే, భారత్లో హైదరాబాద్ రాష్ట్రం అనేది భూభాగం అయితే, భారత్లో హైదరాబాద్ రాష్ట్ర భూభాగం అయితే మరి మిలిటరీ ఎందుకు వచ్చింది? మిలిటరీ ఎందుకు వచ్చింది? ఒక దేశం ఇంకొక దేశం మీద దాడి చేయాలంటే మాత్రమే, వేరొక ఉద్దేశంలో చేయాలంటే మాత్రమే ఇది ఒక మిలిటరీ అనేది ఉపయోగిస్తారు. కానీ అంతర్గత సమస్యకు పోలీస్ కదా ఉపయోగించేది సో అని చెప్తాం. అయితే వాస్తవానికి నైతిక కోణం పరిశీలిస్తున్నప్పుడు హైదరాబాద్ని దాడి చేసింది మిలిటరీ, కానీ టెక్నికల్గా పరిశీలిస్తున్నప్పుడు చరిత్రలో ఎక్కడ కూడా ఎక్కడ తప్పిదం జరగకుండా దానిని టెక్నికల్గా పోలీస్ చర్య అని రాసిర్రు. అంటే మా అంతర్గత సమస్య కోసం మేము పోలీసులను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. సో ఆపరేషన్ పోలో అనేది ఒక పోలీస్ చర్య, ఇది మిలిటరీ చర్య కాదు. సో టెక్నికల్గా మనం ఏమని చదవాలి? ఇది పోలీస్ చర్య. సో పోలీస్ చర్య ఇన్నర్గా ఒక సమస్య వచ్చింది, పోలీసు వాళ్ళు పోయిర్రు, క్లియర్ చేసిర్రు, అంతే. మరి ఇంకా మళ్ళీ జెండా ఎగరేయడం ఎందుకు 1948 సెప్టెంబర్17? కానీ వాస్తవ పరిస్థితి ఇంకోటి, జరిగినటువంటి టెక్నికల్ పరిస్థితి ఇది. సో ఇది విలీనం అవుతుందా కాదా అనేది కూడా, ఇది కూడా మీ మనసుకే ఇవ్వాల్సినటువంటి సమాధానం. ఇక రైట్, ఇది ఒక భాగం. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుర్రు అనేది చూద్దాం. 1947 నవంబర్ 29 నిజాంతో ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని జరిగింది. 29 నిజాంతో ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, ఎవరు? భారత ప్రభుత్వం వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి నిజాం తోటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఇలానే ఉంచండి అని ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేశారు. ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే యథాతథ స్థితి ఒప్పందం. ఇక్కడి నుంచి ఒక ముగ్గురు, అక్కడి నుంచి ఒక ముగ్గురు కూర్చొని మెయిన్ మెయిన్ వాళ్ళు రాసుకురు, యథాతథ స్థితి ఒప్పందం అని అంటాం. అయితే వీళ్ళు ప్రపంచంలో అప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి. ఒకటి 1915-18 మధ్యన ఒక ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ తర్వాత 1939-45 మధ్యన మరొక ప్రపంచ యుద్ధం వచ్చింది. 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. సో నానాజాతి సమితి లాంటివి, లేకపోతే ఐక్యరాజ్య సమితి లాంటివి అప్పటికే ఫామ్ అయిపోయినాయి. అంటే అంతర్జాతీయంగా చిన్న దేశాలైనా పెద్ద దేశాలైనా ఎవరి సార్వభౌమాధికారం వాళ్ళు కాపాడుకోవడం కోసం ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకున్నారు అంతర్జాతీయంగా. హైదరాబాద్ అనేది చిన్న దేశం. సో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అంశాల ప్రకారం రాజ్యమన్నా దేశమన్నా ఒకటే. కానీ ఇన్నర్గా వీళ్ళు బ్రిటిషర్స్కు ఒబీడియంట్. నిజంగా బ్రిటిషర్స్కు ఒబీడియంట్గా లేకపోతే మరి కథ వేరే తిరిగి ఉండేదో ఏమో. ఆ రోజే భారతదేశంలో కలిపేశారు. సో ఇలాంటి అనేకమైనటువంటి వివాదాస్పద అంశాలు ఉండడం, ఇది కొంత, ఇది దేశమా రాష్ట్రమా అనేది కొంత చరిత్రలో చాలా వరకు ఇబ్బందికరంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే చాలా సందర్భాల్లో చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఎవిడెన్సులు కూడా ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి, హైదరాబాద్ అనేది సపరేట్ దేశం, మాకు సంబంధం లేదు, హైదరాబాదు నిజామాలకు ఉరిశిక్ష విధిస్తే మేమెట్లా క్షమాభిక్ష పెడతాం, మీరెట్లా సుప్రీంకోర్టుకు వచ్చారు అనేది కూడా 1950 జడ్జిమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి వాస్తవానికి. సో అది 1950 రోజు మాట్లాడి ఉంటే ఒక బాలాజీ చిరబోయినగా, లేకపోతే ఒక ఇతర మేధావులు ఉన్నటువంటి అశోక్ సార్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు సార్ కావచ్చు, తెలకపల్లి రవి సార్ కావచ్చు, ఎవరైనా కూడా, ఇంకా మేధావులు ఎవరైనా కూడా 1950 నాడు మనం మాట్లాడేటటువంటి ఈ అంతర్జాతీయ ఒప్పందాలు లేదా ఒక దేశం మీద ఇంకో దేశం దాడి అనే విషయాలు ఉన్నాయి కదా, అప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది, ఇప్పుడు మాట్లాడితే 100% కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇలా భారతదేశం అంటే అనేక చట్టాలు వచ్చినాయి. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చింది, భారత రాజ్యాంగం దీనికి కూడా అన్వయించబడింది, రకరకాల పద్ధతులు వచ్చేసినాయి, అయిపోయింది, ఒక వ్యవస్థ నిర్మాణం జరిగింది. ఇలా భారత్లో
మంచిగా కలిసిపోయి సుఖశాంతులతో అందరు కూడా బతురు. సో ఈరోజు మాట్లాడే ఏ మాట అయినా నిజంగా సెడేషన్కి ఎందుకే వస్తుంది, ఇక ఏదైనా మనం ఎక్కువ మాట్లాడబోతే కూడా. సో టెక్నికల్గా విలీనం అనేది చెప్పలేము, ఎందుకు అది భారత అంతర్గత సమస్య కాబట్టి విలీన దినం రోజు మల్ల జెండా ఎందుకు ఎగరేస్తాం. మనకు స్వతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే ఏదో మాకు భారత్లో ఉన్నటువంటి ఒక ప్రాంతమైనటువంటి హైదరాబాద్లో మళ్ళీ ఏదో చిన్న సమస్య వచ్చింది, పోలీసులను మాకు ఉన్నటువంటి అవకాశాల ప్రకారం చేసుకున్నాం, సో కాబట్టి జెండా ఎగరేయలేము అనేది ఒక ఇది ఒక వర్షన్. లేదు, వాస్తవ పరిస్థితి వేరు, మనం చూసినాం దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రకారులు, కాబట్టి ఖచ్చితంగా విలీన దినం జరపాలనేది ఒక పద్ధతి. సో ఒకే దేశంలో ఒకే రాజ్యాంగం కింద రెండుసార్లు జెండా అనేది కూడా ఎగరడం తప్పిదమే కదా. కాకపోతే ఆజాదీ అమృత్ మహోత్సవం నుంచి ఒక ఫ్లాగ్ రూల్స్ను కూడా, వాస్తవానికి దేశభక్తిని ఫ్లాగ్ రూల్స్ను కూడా కొంత క్రాస్ చేస్తూ కూడా దేశభక్తిని చాటే ప్రయత్నం చేస్తారు. సో మంచి కోసం ఒక అడుగు ఉన్న చట్టాన్ని దాటి చేస్తే కూడా అది తప్పేం కాదు, నిజంగా దానికి అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఇలా ఇదొకటి మనం యథాతథ స్థితి ఒప్పందం ఎందుకు చెప్తున్నామంటే, ఇది యథాతథ స్థితి ఒప్పందం అనేది ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. వాస్తవానికి మాట్లాడాలంటే అంతర్జాతీయ ఒప్పందాలు దేని మధ్యలో జరుగుతాయి, రాష్ట్రానికి దేశానికి జరగదు కదా, ఇది ఒక దేశానికి దేశానికి మధ్య జరుగుతుంది. కానీ వీళ్ళెక్కడ కూడా అంతర్జాతీయ అనే పదం రాకుండా, లేదా ఎక్కడ కూడా ఫారెన్ అగ్రిమెంట్ అనే పదం రాకుండా యథాతథ స్థితి ఒప్పందం లేదా స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు భారత అంతర్గత సమస్యగా దీన్ని చెప్పే ప్రయత్నం చేసిర్రు. సో ఇలా ఓకేనా, సో మళ్ళీ ఒకసారి మీకు టకాటక ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. విలీనం ఎందుకు జరపట్లేదు ప్రభుత్వం, ఇవాళ టెక్నికల్గా భారత్లో ఉన్నాం, ఆల్రెడీ భారత్ యొక్క అంతర్గత సమస్యని క్లియర్ చేసుకుర్రు భారతీయులు ఈ భారతదేశంలో. సో కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ 17 అనేది 1948 అనేది విలీనం అనేది కాదు. టెక్నికల్గా మనం రాసేటప్పుడు కూడా కొంత అర్థవంతంగా రాయాలి, విలీనం అనేది కాదు. నెక్స్ట్, సో పర్టికులర్గా కాంపిటేటివ్ వాళ్ళు మీ ఒపీనియన్ మీరు చెప్పండి, పౌరులు ఎవరన్నా ఉంటే మాత్రం మీ యొక్క ఒపీనియన్ ఇదంతా విన్న తర్వాత మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇది సో కాంపిటేటివ్ వాళ్ళు మాత్రం విలీనం కాదు, ఇలా టెక్నికల్గా భారత్లో ఉన్నాం కాబట్టి. నెక్స్ట్, విద్రోహం కాదు, విద్రోహం కాదు. కమ్యూనిస్టులు చెప్పేది ఏంది, ఒక సైనిక చర్య చేసిర్రు, ఒక మిలిటరీ జయన్ చౌదరి వచ్చిండు వాస్తవ విషయమే. ఈ సైనిక చర్యలో నిజాం కాలంలో కంటే కూడా ఒక కొట్లాడినటువంటి సాయుధ పోరాటం జరిపినటువంటి కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో నిజాం కాలం కంటే కూడా ఈవెన్ జనరల్ జయన్ చౌదరి కాలంలోనే అనేక మంది ఊచకోతలకు గురయ్యారని పండిట్ సుందర్లాల్ కమిటీ నివేదిక మనకు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నివేదిక కూడా బయటకు వచ్చింది. సో జయన్ చౌదరి కాలంలో జరిగినటువంటి ఊచకోతల మీద, సో అంటే ముమ్మాటికి సో కమ్యూనిస్టులు దీన్ని వాళ్ళకి జరిగినటువంటి విద్రోహంగానే భావిస్తున్నారు. సో ఇది కూడా మనం దీన్ని విద్రోహంగా చెప్పడానికి లేదు, ఒక దేశం మీద ఇంకో దేశం దాడి ఇంకో విధంగా చెప్పడానికి లేదు. ఇక మూడవది పర్టికులర్గా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ చూసేటటువంటిది విమోచనం. బీజేపీ వాళ్ళు చాలా సందర్భాల్లో విమోచనం చేయాలంటారు. విమోచనం కేవలం మన నిజాం నుంచే జరిగినటువంటి విమోచనం ఏం కాదు, అక్కడ ఉన్నటువంటి పీడిత ప్రజలు హిందూ భూస్వాముల నుంచి కూడా ఎదుర్కొన్నారు, 48కి ముందు ఎదుర్కొన్నారు, 48 తర్వాత కూడా ఎదుర్కొన్నారు. సో కేవలం నిజాం మాత్రమే ఇబ్బంది పెట్టిన అనేది కాదు. కాకపోతే చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి నిజాం ఎవరైతే ఉన్నారో, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఒక్కసారి ఫోటో చూడండి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1945లో భారత సైనికులతో మాట్లాడుతున్న లూయిస్ మౌంట్ బాటెన్, మనకు ఒరిజినల్ ఫోటోస్ తీసుకొచ్చిన ఓకేనా, భారత సైనికులతో మాట్లాడుతున్న ఇది సర్దార్ వల్లాభాయ్ పటేల్ పంపించినటువంటి మిలిటరీ దళాలకు నాడు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలే స్వాగతం పలికిర్రు, ప్రజలే స్వాగతం పలికిర్రు అనే ఒక చిత్రం లైవ్ ఇది తీసుకునే ప్రయత్నం చేసినాం. ఇది కూడా ఆ స్వాగతం పలుకుతున్నటువంటి ఏ మన యుద్ధ వాహనాలు ఉంటాయో వాటికి స్వాగతం పలుకుతుర్రు. ఇక కనిపిస్తుంది ఇది రజాకార్ వ్యవస్థ సార్, దీని గురించి కొంత చర్చ జరగాలి. ఎందుకంటే రజాకార్ వ్యవస్థలో అనేక ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ప్రజలు అనేది పచ్చి వాస్తవం. మరి రజాకార్ వ్యవస్థ ఏంటి అనేది చూద్దాం.
1927లో సదర్యార్జంగ్ అంట ఆయన ఎంఐఎం అని ఒక పార్టీని స్థాపించిండు, మతపరమైనటువంటి సంస్థ. అప్పటికిది 1947లో ఎంఐఎం అనేది ఒక మతపరమైనటువంటి ఒక సంస్థ, అది రాజకీయ పార్టీ కాదు. ఇది 1940కి వచ్చేసరికి ఒక రాజకీయ పార్టీగా మారింది, ఆ రాజకీయ పార్టీ ఎంఐఎం మతపరమైనటువంటి సంస్థ కాస్త రాజకీయ పార్టీగా మారింది 1940కి. ఇక్కడ బౌద్ధూర్ యార్జంగ్ అంట ఆయన ఎంటర్ అయ్యాడు. ఈ బౌద్ధూర్ యార్జంగ్ అంట ఆయన ఈ ఎంఐఎంకి అప్పటికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయనే దీనికి రాజకీయ పార్టీగా మార్చాడు. ఈ బౌద్ధూర్ యార్జంగు ఇదే 1940 కంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ 1938లో ఒక స్వచ్ఛంద వాలంటరీ వ్యవస్థ, అంటే స్వచ్ఛందంగా పనిచేయడం కోసం, ఈ ఎంఐఎం రాజకీయ పార్టీగా మారిన తర్వాత కావచ్చు, అంతకుముందు మతపరమైనటువంటి సంస్థ కాబట్టి, ఈ సంస్థ కోసం పనిచేయడం కోసమే 1938లో రజాకార్ వ్యవస్థని స్థాపించిండు బౌద్ధూర్ యార్జంగ్. ఈ రజాకార్ వ్యవస్థ ఒక ఎప్పుడు కూడా మతతత్వం అనేది ఉండొద్దు. మనిషికి మతం ఉండాలి, మతతత్వం ఉండొద్దు. కులం ఉండాలి, కులతత్వం ఉండొద్దు. ప్రాంతం ఉండాలి, ప్రాంతీయ తత్వం ఉండొద్దు. మతం అంటేనేమో మనం ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ అనుకోండి. మతతత్వం అంటే తనకున్నటువంటి మతం మీద వ్యామోహం, పరమతం మీద ద్వేషం, అది మతతత్వం అవుతుంది. ఈ బౌద్ధూర్ యార్జంగ్ ఏదైతే స్థాపించినటువంటి రజాకార్ వ్యవస్థ ఉందో, రాను ఇది తర్వాత మతతత్వ కోణంలోకి వెళ్ళిపోయింది. సో తమకున్నటువంటి మతం మీద వ్యామోహం పెరిగి పరమతం మీద ద్వేషం పెరిగింది. సో హిందువులు మెజారిటీ ప్రజలు, భారత్తో కలిసిపోవాలనుకుంటున్నారు. రాజు నిజాం ముస్లిం పాలకుడు. సో ఈ నిజాంకు ముస్లిం పాలకుడు, మనం కూడా రజాకార్ వ్యవస్థ అనేది ఒక మతపరమైనటువంటి సంస్థ, ముస్లిం మతానికి సంబంధించింది, ఇస్లాం మతానికి సంబంధించింది. సో నిజాంకు దగ్గరయ్యారు. ఎప్పుడు దగ్గరయ్యారు? 1938లో స్టార్ట్ అయ్యి 1940లో ఈ ఎంఐఎం రాజకీయ పార్టీగా మారినాక ఇంకా దీనికి ఎక్కువ పనిచేయడం. ఈ 1946లో దీనికి కాసిం రిజ్వీ అంటే ఆయన ఒక ఆయన దీనికి చైర్మన్ అయ్యాడు. అసలు కారకుడు ఆయనే, కాసిం రిజ్వీ అంటే ఆయన. మనకు ఫోటోలో కనిపిస్తుంది మీర్ మహబూబ్ అలీ ఖాన్ అండ్ సర్దార్ వల్లాభాయ్ పటేల్. చెప్తా మళ్ళీ ఈ ఫోటో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కనిపిస్తుంది ఎల్ అట్రూస్ అండ్ జనరల్ చౌదరి. ఎల్ అట్రూస్ అంటే ఆయన నిజాం సైన్యాల నుంచి పోటీ ఫైట్ చేసిన ఆయన. జనరల్ చౌదరి అంటే ఆయన భారత ప్రభుత్వాల నుంచి ఈ యుద్ధాన్ని తలపడ్డటువంటి వ్యక్తి. ఇక ఇక్కడ కనిపిస్తుంది ఫోటోలో జయన్ చౌదరి సార్, జయన్ చౌదరి ఫోటో కనిపిస్తుంది. సో మనకి ఇంకా ఫోటోలు ఉన్నాయి ఎంఐఎంకు సంబంధించినటువంటి ఫోటోస్. ఈయన లార్డ్ మౌంట్ బాటెన్ సార్, మౌంట్ బాటెన్ ప్రణాళిక అన్నాం కదా ఇంతసేపు, మౌంట్ బాటెన్ ఈయనే. భారత్కు స్వతంత్రం ఎలా ఇవ్వాలి, పాకిస్తాన్ ఎలా డివైడ్ కావాలి, ప్రిన్స్లీ స్టేట్స్ ఎలా పోవాలి, అదేవిధంగా ప్రావిన్సీసు ఎలా ఉండాలనేది చెప్పగలిగిండు. సో వీళ్ళు రజాకార్ల వ్యవస్థ సార్, వీళ్ళు రజాకార్ల వ్యవస్థ 1946లో వీళ్ళు అరాచకం ఎక్కువైపోయింది. దీనికి ఏమైందంటే కాసిం రిజ్వీ అంట ఆయన దీనికి ఎప్పుడైతే చైర్మన్ అయినాడో, అధ్యక్షుడు అయినాడో, ఈయన నిజాంకు బాసగడే నిలిచాడు. నిజాంని ఎగేసుడు మొదలు పెట్టాడు. నిజాం ఈయన చెప్పేదాట, మీర్ ఉస్మాన్ అలీఖాన్ సాబ్, నేను సర్దార్ వల్లాభాయ్ పటేల్ తల నరికి తీసుకొచ్చి నీ పాదాల కింద పెట్టకపోతే నేను మా అయ్యకే పుట్టలేదనే ప్రగల్భాలు, విపరీతమైనటువంటి ప్రగల్భాలు. అసలు అలాంటి నేను ఆయనని నరికి, అది గంగాజ నీకు బంగాళాఖాతంలో ఉన్నటువంటి జలం ఏదైతే ఉందో తీసుకొచ్చి నీ కాళ్ళు కడుగుతా అని, ఇలాంటి ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తూ రజాకార్ వ్యవస్థని ఒక ప్రొవోకేషన్ చేస్తూ, ఎవరైతే భారత ప్రభుత్వంలో కలవాలని ఆశిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయించడం, వాళ్ళని మానభంగం చేయించడం, బైరాన్పల్లి లాంటి సంఘటనలు, గుండ్రాంపల్లి లాంటి సంఘటనలు అనేక చరిత్రలో అదే ఉండిపోయినాయి. ఓకేనా? సో ఇది కాసిం రిజ్వీ అయినాక అయినటువంటి అరాచకం. ఈయనే ఆ కాసిం రిజ్వీ సార్. ఈ కాసిం రిజ్వీ కొంతకాలం ఎప్పుడైతే భారతీయ సైనిక దళాలు అరెస్టు చేసి దీని తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోతున్న ఒప్పందంలో ఈయనని విడిచిపెట్టిర్రు. తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయి కుక్క సాగు వచ్చిండు, ఎవడు పట్టించుకోలేదు ఈయనని. కనీసం ఈయన ఏదో పాకిస్తాన్ వెళ్ళిపోతే అని అనుకోరు, కానీ ఎవరు ఈయనని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు.
ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ వల్ల వాళ్ళు కూడా వాస్తవానికి ఆ హైదరాబాద్ విషయంలో వాళ్ళ వర్షన్ వేరుంది. ఓకేనా? ఈయన అబ్దుల్ ఓవైసీ సార్. ఈయన అబ్దుల్ ఓవైసీ ఎవరు అని అంటే, ఈయన 1927లో ఎవరైతే మనం ఎంఐఎం పార్టీ మజ్లీస్ ఇదే హద్దుల్ ముసల్మాన్ పార్టీ అంటున్నామో, 1940స్లో బౌద్ధూర్ యార్జంగు ఎంఐఎం చైర్మన్ అయిన అన్నాం. ఆ తర్వాత 1946లో ఇది సదర్ యార్జంగ్ సార్ స్థాపించింది, ఈడ బౌద్ధూర్ యార్జంగు. ఇక్కడ 1946లో కాసిం రిజ్వీ అంటున్నాం. ఈయన తర్వాత మరి ఎంఐఎం పార్టీ పరిస్థితి ఏంటి? ఎంఐఎం పార్టీ కొంతకాలం స్తబ్దత ఉంది సార్. ఆ తర్వాత కాలంలో అబ్దుల్ ఓవైసీ ఈయననే, అబ్దుల్ వాహిద్ ఓవైసీ ఈయననే ఈ ఎంఐఎంని పునరుద్ధరిస్తూ ఏఐఎంఐఎంగా మళ్ళీ తిరిగి ఎస్టాబ్లిష్ చేసింది సార్. ఏఐఎంఐఎంగా తిరిగి ఎస్టాబ్లిష్ చేసింది, ఐ థింక్ 1964 ఆ టైం అనుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ మనకు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఈ పార్టీ ఉంది, మీకు తెలిసినటువంటి విషయమే. ఇదంతా కూడా రజాకార వ్యవస్థ సార్. ఇది ఇంకో ఇట్లా వేసుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉండే. ఈయన అబ్దుల్ వాహిద్ ఓవైసీకి సంబంధించినటువంటి మొదటి సంతానం సార్. ఐ థింక్ అదే ఎంఐఎం పార్టీని తర్వాత లీడ్ చేసినటువంటి వ్యక్తి. మొదటిసారిగా ఇక్కడ మళ్ళీ తెలంగాణ కలిసిపోయిన తర్వాత ఉమ్మడి ఏపీలో ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ ఎంఐఎం నుంచి గెలిచినటువంటి మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈయన పేరు సలాలుద్దీన్ ఓవైసీ సార్. సలాలుద్దీన్ ఓవైసీ. సో ఈ సలాలుద్దీన్ ఓవైసీ సార్ కొడుకే ప్రస్తుతం ఉన్నటువంటి అసువుద్దీన్ ఓవైసీ సార్. ఈ సార్ సార్ ఏక్దమ్ లీడర్, నెంబర్ వన్ లీడర్, దాంట్లో ఎవరికి అనుమానం అవసరం లేదు. సో తమ హక్కుల కోసం కొట్లాడుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకనంటే భారత రాజ్యాంగం Article 29, Article 14, Article 30 ఇవే కాకుండా అనేక ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్, అల్పసంఖ్యాక వర్గాల వారు తమ భాష లిపి సంస్కృతులను సంరక్షించుకోవచ్చు, అల్పసంఖ్యాక వర్గాల వారు తమ భాష లిపిని సంరక్షించుకోవడంలో భాగంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. Article 14 భారత రాజ్యాంగంలో అందరూ సమానమే. Article 15 కుల మత లింగ జాతి వివక్ష అనేది ఎక్కడ కూడా చూపించరాదు. Article 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరూ సమానమే. ఓకేనా? సో ఇలాంటి హక్కులు, అదేవిధంగా Article 25, Article 26, Article 27, Article 28 మత స్వేచ్ఛ, మత వ్యవహారాల్లో స్వేచ్ఛ, మతం అభివృద్ధి కోసం పన్నులు వసూలు చేయరాదు, మతం కోసం విద్యాలయాల్లో ఎలాంటి మతబోధ అనేది ప్రభుత్వం చేపట్టరాదు. ఈయన కనిపిస్తుండే సార్ లాస్ట్ నిజాం సార్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ సార్ సార్ పేరు. 1948 సెప్టెంబర్ 17 ఏదైతే అంటున్నామో ఈసారే సార్. ఓకేనా? ఈసారే ఒక ఒప్పందానికి వచ్చేసిండు ప్రస్తుతం గౌరవనీయులు ముఖ్యమంత్రి సార్ సార్. ఇప్పుడు తెలంగాణ సమైక్య దినోత్సవం అని జరుపుతారు సార్. తెలంగాణ సమైక్య దినోత్సవం అంటే ఏంటి? సమైక్య అనే పదం అంటే ఏంటి? ఇంటిగ్రిటీ. తెలంగాణ సమైక్య దినోత్సవం నిజంగా విమోచనం జరపడమో విద్రోహం జరపడమో, ఓకేనా, లేకపోతే విలీనం జరపడమో ఎందుకు మరుగైపోయింది? నిజంగా ఆ పరిస్థితి ఎందుకు రాలేదు? చరిత్రని కాపాడాల్సినటువంటి ఉమ్మడి పాలకులు, చరిత్రను కాపాడలే, కాపాడకపోగా కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆల్రెడీ తరాలు గడిచిపోయినాయి, ఈరోజు ఏది మాట్లాడినా తప్పిదమే అవుతుంది. ఇలా టెక్నికల్గా ఒక వర్షన్కి వచ్చేసినాం. ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు ఇలా ఆపాదించాలంటే ప్రాబ్లం అవుతుంది టెక్నికల్గా. డెఫినెట్లీ అది సెడేషన్ కిందకి కూడా వస్తుంది, దేశద్రోహం కిందకి కూడా వస్తుంది. ఓకేనా? సో ఇవాళ మనం భారత్లో ఉన్నాం, డెఫినెట్లీ భారతీయులమే అయితే 100% ఇది. కాబట్టి విలీన దినం అని పర్టికులర్గా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందే, తెలంగాణకి స్వతంత్రం వచ్చినటువంటి టెక్నికల్ దినోత్సవం టెక్నికల్ అవుతుంది, అదే డేట్ అవుతుంది. అదేవిధంగా విద్రోహ దినం అనేది ముమ్మాటికి కాదు, ఇలా ఆల్రెడీ భారత్లో ఉన్నాం.
ఎందుకంటే యుఎన్ఓలో వేసినటువంటి పిటిషన్ని కూడా యుఎన్ఓ కొట్టేసింది, హైదరాబాద్ అనే దేశమే లేదు కాబట్టి. సో అది రెండవది. ఇక మూడవది విమోచనం. ముమ్మాటికి జరిగింది కేవలం ఆ పోరాటం అనేది ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పాలకుని మీద కాదు, హిందూ భూస్వాముల మీద కూడా కాబట్టి అది కూడా విమోచనం కాదు. సో మీ వర్షన్లో మీరు ఇచ్చేటప్పుడు చాలా ప్యారలల్గా మనం ఒక ప్రభుత్వ గ్రూప్ వన్ ఉద్యోగిగా వెళ్తున్నప్పుడు దాంట్లో చాలా ప్యారలల్గా మీరు చాలా అర్థవంతంగా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చరిత్ర చాలా పెద్దది. డిక్కీ బోర్డ్ ప్లాన్ కాంచి మొదలు పెడితే లార్డ్ మౌంట్ బాట్ జూన్ 3 ప్లాన్ కాంచి మొదలు పెడితే, ఎందుకంటే రెండు కూడా మౌంట్ బాటన్ ప్లాన్లే, ఒకదాన్ని డిక్కీ బాట్ ప్లాన్ అనండి, ఒకదాన్ని జూన్ 3 ప్లాన్ అనండి, ఓకేనా? అక్కడి నుంచి కొంత పదాలు టచ్ చేస్తూ ఇలా మొత్తానికి ఆ మూడు దినోత్సవాలు కాదు అని చెప్తూ సమైక్య దినం ఎలా అవుతుందనే చెప్తాం. ఈ దేశం, ఈ భారతదేశం అనేది ఒక భారత రాజ్యాంగ వ్యవస్థని కలిగి ఉంది. భారతదేశం అనేది ఒక ప్రభుత్వ వ్యవస్థల్ని కలిగి ఉన్నాయి. ఒక గొప్ప శాసన నిర్మాణ వ్యవస్థల్ని, గొప్ప కార్యనిర్వాహక వ్యవస్థల్ని, ఒక గొప్ప తప్పిదాలు జరిగినప్పుడు మందలించే న్యాయ వ్యవస్థల్ని కలిగి ఉంది. అలాంటి దేశంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇది ఒక రాష్ట్రం. ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి ఒబీడియంట్గా ఉండాల్సిందే. సో ఇలా రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలు కూడా సమైక్యంగా ఉంటేనే Article 1 ఏదైతే చెప్తుందో, భారత రాజ్యాంగం అనేది పర్టికులర్గా రాష్ట్రాల సంఘటితం, ఇండియా షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో ఆ సూత్రం ఏదైతే ఉందో, ఇండియా షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే సూత్రాన్ని తూజా తప్పకుండా పాటిస్తూ ఒక మత విద్వేషమో, ఒక కుల విద్వేషమో, ఒక పార్టీ విద్వేషమో, ఒక ప్రాంత విద్వేషమో, ఒక వ్యవస్థ మీద పోరాటమో కాకుండా రాష్ట్రాల యొక్క హక్కుల కోసం, రాష్ట్రాల యొక్క మనుగడ కోసం, రాష్ట్రాల యొక్క న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాల కోసం కొట్లాడుతూ ఈరోజు తెలంగాణ సమైక్య దినం అనేది అల్టిమేట్గా చెప్పడం జరుగుతుంది. సో మా ఈ వీడియో ద్వారా డెఫినెట్లీ మీకు కొంత పరిజ్ఞానం అందిందనే భావిస్తున్నాం. ఇంకా మా నుంచి ఏమైనా లోపాలు ఉన్నాయనుకుంటే ఒక సద్విమర్శగా మీ యొక్క కామెంట్ కింద తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ విషయం ఏదైతే ఉందో, విలీన దినమా, విమోచన దినమా, విద్రోహ దినమా, నైతిక కోణం, సాంకేతిక కోణం, ఈ ఏదైతే తెలంగాణ సమైక్య దినోత్సవం జరిపినటువంటి ఈ పద్ధతి ఏదైతే ఉందో, దీన్ని డెఫినెట్లీ ఈ అంతా కూడా సమాచారం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంటుంది కాబట్టి మిగతా అన్ని గ్రూపుల్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.